పరశుదం విఘ్నం విఘ్నం శోధం విశ్వ క్షేమంతం ఆశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మని ఖలం ఏన సూత్రితం తస్మిన్ ప్రసన్నవదంకాయేశ్వర విఘ్నోపశాంతయే వదేవనః ఆపదాం వర్తారం జాతారం సర్వసంపదాం విఖాన సంబంధే భగవత్ కర్మసూచకం నారాయణ పితాయ శ్రీనాథే నమః శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీమతే విఘ్నాశే నమః భృగుమరీ చిత్రికశ్యపేభ్యో నమః గోరోదో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగిసుతరంజనః శ్రీపూర్వో దేవత ఆశనేమిని యోగః పృథ్వీద్వయా ధృత లోకా దివిత్వం విష్ణునా ధృత ఆనందం పయహరిం అమ్మనంతాసనాయ నమః ఎం యోగాసనాయ నమః ఎం విమలాసనాయ నమః ప్రవేశయామి శ్రవణార్థం క్షేమాయ పునరాగమనాయ ేణ తారక్ష్యాచల నివాసినే భావం మాయాపూర్యమానాయ ఈశ్వరేవం సర్వభూతానాం పక్కనే ముందు రండి, ముందు రండి, ఆయన ముందు రండి. ఓకే రండి, కొద్ది ముందు రండి, చెప్తా. గుంటూరు నగరంలో అదే విధంగా రాజధాని. మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇక్కడ సినిమా సంబంధించి చాలామంది సినిమాలు తీస్తుంటే నిజంగా ఆనందిస్తాం. గతంలో అయితే హైదరాబాద్లోనే ఆ చుట్టుపక్కల తీసేవాళ్ళు, ఇప్పుడు మన గుంటూరు నగరంలో రాజధాని నగరంలో రాజధానిలో మనం తీయటం అనేది నిజంగా ఆ శుభపరిమాణం తెలియజేస్తూ ఈరోజు సెక్షన్ 497 శ్రీ సెప్టం స్టూడియోస్ వారి సాయిదీప్ నిర్మాత ఆధ్వర్యంలో హీరోయిన్ అంగనారామ్, అదేవిధంగా గుంటూరులో షూటింగ్ ముహూర్తం ఈరోజు ఇక్కడ ముహూర్తం పెట్టడం, భగవంతుడి సన్నిధిలో భగవంతుడి మరి మనం ఎప్పుడు భగవంతుడి ప్రార్థన సన్నిధిలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం అనేది నిజంగా ఆనందంకం. అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా మంచి సినిమాలు తీసి ఇంకా మంచి మంచి నెంబర్ వన్ స్థాయికి ఎదగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ, ఎవరైనా కష్టపడితే దేనిలో అయినా సాధించే శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కష్టపడాలి, కష్టపడకుండా డబ్బులు రావు, కష్టపడితేనే విజయం. ఆ విజయానికి మనసు కూడా తృప్తి ఉంటుంది, నేను కష్టపడ్డాం కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అని చెప్పి ఉంటుంది. అందుకని ఎవరైనా ప్రతి ఒక్కరూ ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సరే కష్టపడి విజయం సాధించాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు సెక్షన్ 497 విజయవంతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అన్నమాట. దిస్ ఇస్ మై ఫోర్త్ మూవీ ఇన్ తెలుగు.
I've done about 9 movies Tamil lo, almost 8 to 9 movies chesanu. In Telugu, my first movie was Sri Sri, Krishna Garu daughter role. That was Sai was the producer, so I was the blessed one who did Krishna Garu's daughter role. I started off my career with Sri, and this is a very opportunity, a great opportunity that Sri gave me, Sai gave me to do this movie, because 497 section is a social message, oka message movie. Ippudu we need a lot of youth subjects which are coming up right now. Apart from commercial aspects, we need to address things that are happening which is around the society. So I think 497 section, as it is correctly titled by our director, the movie is going to address what exactly the law and the penal code talks about the law. That is about the movie. And great initiative, I must say. Thank you, Sai, for this role. Thank you, all of you, for coming here, sir.